చేస్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పి అలాంగ్ విత్ దిస్ టీమ్స్ లెట్స్ వెల్కమ్ దెం నేను ముందే చెప్పా ఆ గంగిరెడ్డి గారిని ఏసేరా లేకపోతే స్పాట్ పెట్టాడన్న. ఈ రోజు ఏమైంది అతను చూసి పొద్దునైన కత్తితో పొద్దు కడుపులో తిప్పడానికి ట్రై చేస్తాడు. ఆ రోజు వేసేస్తుంటే వాడు వచ్చాడు కాదు కదా, ఎందుకు దూరం తీసుకొచ్చావు? వాడు కోసం పరిగెత్తుకుంటూ తెలియకుండా ఇక్కడికి వచ్చావు. అయినా మనం ఆడుకొచ్చావు, నాకు అర్థం కదా. అయ్యా ఇది హైదరాబాద్ అయ్యా, 400 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చినాం. ఊరి అమ్మ పడవా గారు, మనం గంగిరెడ్డి గారికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అంతే. అవును, ఆ గంగిరెడ్డి గారు నేర్చుకోవడం ఎందుకు రొంగించుకున్నావు? నట్టి ఇప్పుడు లాక్కుంటే ఒక కత్తి వెనక్కి తెగిపోయింది. ఎందుక ఇంత సన్నాసి పక్కన పెట్టుకున్నావు? తప్పు తెగిపోతుంది. వాళ్ళమ్మ మా ఇంట్లో పని మంచి. ఓ రోజు అయ్యా అయ్యా మా వాడు కొడవల్లా ఉంటాడు కొడవల్లా ఉంటాడు చూసుకోనింది, నాకేం తెలుసు నిజంగానే కొడవల్లా ఉంటాడు నువ్వు. ఆ గంగిరెడ్డి మనుషులు మనం ఎంత పడుతుంటే ఆల్రెడీ రన్నింగ్ కార్లు ఉన్నాం మనం, అదే కార్లు హైదరాబాద్ రావచ్చు కదా, మధ్యలో దిగి పారిపోవడం ఎందుకు? నాకేం తెలుసు ఏసీ కార్ కదా అని చెప్పి ఎఫ్ఎం పెట్టుకుని పడుకుంటూ తలుపు తీసి గంగిరెడ్డి మనుషులు వస్తున్నారు పరిగెత్తమన్నాడు. ఆయన ఇద్దరు మధ్యలో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ నేను ఇక్కడికి వచ్చిన నాకేం తెలుసా? ఒక్క మాట నోట చంపేస్తా. ఎవడనుకుంటానేంది? మీ ఇద్దరు నా బిడ్డలతో సమానం అని చెప్తున్నాను. నేను నీ బిడ్డలతో సమానం అంటున్నావు కాబట్టి చెప్తున్నాను. ఆ గంగిరెడ్డి గారిని తెల్లారి గట్ల కల్లా ఏసు పడదొక్కుతానండి. ఊరికే యాది బిడ్డని కొట్టుకునేదా? అర్థమైంది, బ్లడ్ అక్కడదే కదా నీదే. ఈడు బ్లడ్ చూసిన ఆగడు, ఏ చూసిన కళ్ళు తిరిగి పడిపోతాడు. బకరెడ్డా అయ్యా, బకరెడ్డా అలా లేవడయ్యా, నేను చెప్తా గంగిరెడ్డి మనసు వచ్చినారా? కేవలం గంగిరెడ్డి మనుషులు వచ్చారని చెప్పి నువ్వు దాక్కునేవు కదా. అంటే గంగిరెడ్డి మనుషులు రాలేదా? వాళ్ళు ఎందుకు వస్తారో నువ్వు చచ్చిపోయావు చెప్పి చెక్ చేశారు. వాళ్ళు రాలా? ఆడు వచ్చాడేమో ఈ పిస్టల్తో కాల్చి పడదాం అనుకున్నాను. కాల్చి పడదాం, దారి కాల్చి పడదాం, కాల్చి పడదాం. అర్థమే కాదు నీకు? అర్థమైంది, బుల్లెట్ దిగిపోయింది కదా. ఈయన శత్రువు చంపడం కాదు, ఈయనకి ఈయన చచ్చిపోయేటట్టున్నాడు. మంది పనిచేస్తున్నాం మేము. ఎప్పుడు మేము అయ్యాని పిలిచినా మమ్మల్ని చిరాకు పడతావు. వాడు అయ్యాని పిలకను అయ్యా అని అంటున్నావు, వాడికి మాకు తేడా అయింది. కొడుకు లాంటి వాడికి కొడుకున్నంత తేడా. అయ్యగారు నాకు నిద్ర వస్తుందండి. ఒరే రాత్రి 9 పడుకుంటే ఉదయం 6 వస్తావు, ఎందుకు నిద్ర వస్తుంది నీకు అర్థం కదా? మా ఇంట్లో పడుకునే టైం మీకు ఎలా తెలుసా? రాక్షణలో ఉండే తెలివితే అట్లా ఎప్పుడు ఎప్పుడు పడుకుంటా నాకు బాగా తెలుసు. సరే పోతా రెండు పప్పులోకి. అవును సార్, నన్ను దాటి లోపలికి వెళ్ళారు. అమ్మా నాయన నిన్ను దాటి గాలే పోదు, గ్రేవెట్టపోతావురా. సర్లేగాని ఆ టోల్ గేట్ ఎప్పుడు ఎత్తావు నువ్వా? స్టాంప్ ఉండాల్సిందే. మా యొక్క వ్యాంప్ ఉంది సరిపోద్దా? కా స్టాంప్ ఉండాల్సిందే. వేసిండ్రా స్టాంప్. ఈడేంటి తెగ తిప్పేస్తున్నాడు ఇట్లా? ఎక్కువైతే కింద పడుకోవాలి, ఇంట్లో పోయి కొక్కోవాలా? బాధ్యులు తిప్పేది ఎంద్రా? ముందు కింద పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అర్థమవుతుందా నీకు? ఏ ఊరు నుంచి వచ్చారా మీరు? అడుగు జాతి మనుషులే ఉన్నారు, ఇది ఎలాగే తిప్పలే? నాకు చెప్పడం వల్ల ఏమొస్తుంది? ఏమో నాకేం తెలుసు, ఇలా తిప్పితే 2000 ఇస్తా ఉన్నారు. సర్లేగానా పోయి ఒక 2 పెక్కులు ముందు పోయి. టకీలానా సకీలానా మటీలానా? అయ్యా మందు పేరు చెప్పండి, అమ్మాయి పేరు చెప్తున్నా. అమ్మాయి దగ్గరికి వెళ్తాడా నేను? నేను ఎందుకు ఇంట్లో పని మనుషులు పెట్టుకుందా? చిన్న
చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేని ముందు ఈ మధ్యలో ఎందుకు నువ్వు ముందు అలవాటు చేస్తున్నావు ఒడికా చంపేస్తావు ఒడికని ముందు అలవాటు చేసావుంటే అయ్యా మీరు రోజు తాగి చచ్చిపోయినా కూడా నువ్వు ఎప్పుడు అడగనోడివి వాడు ఒక్క పెగ్గు తాగుతాంటే వాని మీద అంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు ఏంటి వానికి మాకు తేడా ఏంటి పనోడికి మనోడుకున్నంత తేడా ఉంది అయినా వాడికి ముందు వస్తానంటే పడదు నీకు తెలుసా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడు ఏంది పబ్బులో కొంచెం జోష్ లేదు ఎందుకు డల్ అయిపోతా ఎందుకండి అంత తిరగబడుతున్నారా నేను వెళ్ళి మా చెమ్మేలని పంపిస్తాను ఆకలేస్తే అన్నం పెడతా అరిసి వస్తే ఆయిల్ పెడతా మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా కొంచెం అమ్మాయికి సాయం చేయండి ఏం చేస్తున్నారా అది ఇందాక నుంచి పీకడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు కదా పీక అవతల పడుతు హెల్ప్ చేద్దామని మీకు పిచ్చిగాడి పట్టిందా ఆ అమ్మాయి పోల్ డాన్స్ ఓ క్యాన్సర్ వచ్చింది అట్లా ఇది డాన్సర్ అయింది ఇదిగో నువ్వు ఎక్కువ మాట్లాడుకో దీంతో నేను కొంచెం మనస్ఫూర్తిగా మాట్లాడాలి పోనీ మనోడే కదా నీ అందం నాకు కావాలి ఓ నో నీ అందాన్ని ఆస్వాదించాలంటే నాకు మంచి మనసు కావాలి ఇంతకీ నీకు ఏం కావాలి పేమెంట్ కావాలి ఆ ముడిగాలి లేదా ఉన్నాడు ఆరు నెలల నుంచి నాకే చెప్పట్లేదు అండి నీకేం చెప్తాడు ఇది అంత పక్కన పెట్టే గాని ఇవాళ నా వెచ్చని గౌగిల్లో నిన్ను అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒరే యదవా నిన్నే రిలీజ్ అయ్యేస్తే మళ్ళీ అరెస్ట్ అంటావు ఏంట్రా ఇదేదో కంపెనీ బ్యాచ్ లో ఉంది అయినా పర్లేదు అయినా అరెస్ట్ చేస్తాను అయ్యగారు మీరు ఆగండి వేసు పడుతుంటా నువ్వు నేను తెలిపాలి ఎక్కడో నువ్వు అయ్యగారు రండి జీవన్ రెడ్డి రారా వేసు పడుతుంటా రండ్రా రండ్రా మా ఊడి ఆడిపోయినాడా ఈ వాడు స్వర్గసీమలోకి వెళ్ళాడు స్వర్గసీమలో పోయినాడట మేము కూడా పోతాం ఏం చేయాలా ఇది తాగాలి తర్వాత ఊగాలి ఆ తర్వాత స్వర్గసీమలో తూగాలి ఓ అమ్మ మేము కూడా ఎడతాం తల్లి మా కూడా పోయి పోయి మేము కూడా పోయి నిదానంగా దగ్గర ఎప్పుడు పరిస్థితి పోలేదు డబ్బులు కొడలేవు నీకేమన్నా అనిపిస్తుందా స్కిట్ అయిపోతుంది కదా జడ్జిమెంట్ ఏమిస్తారని భయం వేస్తుందా నేను పోల్ డాన్సర్ అనుకుంటున్నారా గంగరెడ్డి కూతురు శాంతి స్వరూపారెడ్డిని రా అక్కడ నా తండ్రి నుంచి తప్పించుకున్నా ఇక్కడ నా నుంచి తప్పించుకోలేరా మీరు నా నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు నేను కూర్చుంది ఖచ్చితమే ఒక హింస హింసనే కోరుకుంటుందట ఇక బొడుకోని ఓ రియాక్షన్ తగల ఎస్కిట్ అయిపోయింది ఫస్ట్ మహేష్ క్యారెక్టర్ నచ్చింది రెచ్చిపోయి ఏదో చేస్తాడు బ్లడ్ చూసి కళ్ళు తిరిగి పడిపోవటం అనేది తర్వాత జీవన్ ఏమనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే స్కిట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ స్కిట్ లోకి వెళ్తున్నాం అండ్ శాంతి స్వరూప్ నీ పోల్ డాన్స్ బాగుంది ఓవరాల్ గా ఓకే థ్యాంక్ యూ రోజా గారు నౌ నాకు బాబు సార్ ఓకే అనిపించింది నాకు ఓకే గుడ్ మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగర్ కోసం కవిత రాశారు వేయ్యా వేయ్ వేయ్ ఆ సౌండ్ కి I love you.